యశ్యానంగా దానియలు ఎహెస్కేలు వీళ్ళందరూ చాలా గొప్ప ప్రవక్తలు. అలాంటి గొప్ప ప్రవక్త యొక్క దర్శనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకున్నట్లయితే దయచేసి గమనించండి, ఎవరు అనాలోచితంగా ఉండద్దు, జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏమి మాట్లాడుతున్నాడు అనేటువంటి దానిని ఒకసారి చూసుకుందాము. 57వ అధ్యాయాన్ని ఒకసారి చూసుకునే ముందు 1-2 వచనాన్ని నేను చదివి ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాము. ఆయన మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కకు క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పుకు పోవుదారిన బయట గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మము కుడి ప్రక్కన నీళ్లు ఉబ్బికి పారుచుండెను. ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధులలో ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు వందనాలు. మహోన్నతుడ సర్వశక్తి కలిగినటువంటి దేవ, ఇదిగో నాయన ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో మేమందరం కూడుకుని ప్రభా ఇప్పటి వరకును ఆత్మీయమైనటువంటి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకుని ఉన్నాం తండ్రి. గొప్ప సాక్ష్యముల ద్వారా ప్రభా నాయన ఇదిగో మీ నామమును మహిమపరచుకుని ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన వాక్య భాగంలోనికి వెళుతూ ఉన్నప్పుడు నాయన ఈ వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభా. నాయన ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మర్మంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీరు మాకు తెలియచేయండి ప్రభా. ఇదిగో నాయన మేము ప్రభా ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానమును గ్రహించుకోగలిగే ప్రభా జ్ఞానమును మాకు అనుగ్రహించమనని మీరే ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమనని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఈ వాక్యంలో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మందిరము గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. అదే విధముగా దేవుని యొక్క మందిరపు అడుగు భాగము నుండి నీరు వస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసుకుంటున్నప్పుడు మందిరం కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది, ఒక దేవుని యొక్క దూత ఆ ఎహెస్కేల్ని పట్టుకుని ఆ యొక్క నీళ్లలో నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. నీళ్లలో నడిపిస్తూ ఉన్నటువంటి భాగాన్ని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి భాగమును శీలమండలముగాను, రెండవ భాగమును మోకాళ్ళ లోతు, మూడవ భాగమును మొలలోతు, నాలుగవ భాగము అంటే మనిషి కంట్రోల్ కాలేనటువంటి మునిగిపోయేటువంటి స్థితిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ నీటికి సాదృశ్యముగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో నడిపింపబడటము, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఎవరి చేత నడిపింపబడాలి ఈ దినాలలో అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. మొట్టమొదట ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడిపించడం కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనిషిని నడిపిస్తాడో దానికి లోబడి ఆ విధమైనటువంటి జీవితంతో నడిచేటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ఉంటున్నామా లేదా అనేటువంటి దానిని మనం గమనించుకోవాలి. ఎందుకనంటే నీరు అనబడేటువంటిది పరిశుద్ధాత్మగా మనం చూసుకుంటున్నప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఆ యొక్క పరిశుద్ధాత్మకు లోబడి పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని యొక్క ఆజ్ఞానుసారము, దేవుని యొక్క చిత్తానుసారము, దేవుని యొక్క ఆత్మ పూర్ణులుగా నడిపింపబడేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకన్నానంటే ఇక్కడ 3వ వచనం దగ్గర నుండి మనము ముఖ్యంగా మాట్లాడుకుందాము. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో మనము 3వ వచనాన్ని దయచేసి, బైబుల్ మనోడు లేడు కానీ త్వరగా తీసి చదవగలిగే వాళ్ళు ఉంటే 47:3 దయచేసి చదవండి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి, ఈ వాక్యము మాట్లాడుతున్నది సంఘంలో ఉన్నటువంటి కుటుంబంతో కాదు, ఇండివిజువల్ పర్సన్స్తో. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని యొక్క ఆత్మపూర్ణముగా పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడుతూ ఉన్నటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇది కేవలము ఒక విశ్వాసికి, అది నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఇండివిజువల్ పర్సన్స్ కావచ్చు, మనము నడిచేటువంటి ఆ యొక్క నడక, పరిశుద్ధాత్మ యొక్క నడక, పరిశుద్ధాత్మ నడిపింపు జ్ఞానముతో పరిశుద్ధాత్మతో కూడినటువంటి ఆ యొక్క జీవితముతో మనము ఎక్కడి వరకు నడుస్తున్నాము,
ఏ లెవెల్లో మనం ఉన్నామనేటువంటి దానిని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రతి విశ్వాసి పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అన్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నడిపిస్తూ ఉన్నాడు. నీళ్లలో నడిపిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఒక 1000 చదవండి ఆ మాటను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్లి వేయి మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలపు లోతుండెను. మొట్టమొదటి లోతు ఎంతయానంటే యాంకిల్ డీప్, అంటే చీలమండలములు మునిగేటువంటి లోతు. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యము చాలా పవర్ఫుల్ కలిగినటువంటిది. ప్రతి ఒక్క విశ్వాసి ఏ యొక్క స్థితిలో ఉన్నాడో తెలుసుకోగలగడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంతో చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము మాట్లాడుతూ ఉన్నది రక్షింపబడినటువంటి విశ్వాసి, అంటే దేవుడు తెలియనటువంటి విశ్వాసి కాదు. దేవుడి చేత, దేవుని యొక్క జ్ఞానంలో, దేవుడి చేత దేవుడి కొరకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవిత నడవడికను తెలియజేసేటువంటి వాక్యము ఇది. ఈ రోజు వాక్యము మాత్రము పరిపూర్ణముగా దేవుడి చేత రక్షింపబడినటువంటి వారికి, పరిపూర్ణముగా దేవుని చేత మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారికి. అలాంటి వారు ఒకవేళ నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉన్నారేమో, అది కానే కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు, నీ విశ్వాస జీవితమును పరిశుద్ధాత్మతో ఏ విధమైనటువంటి లోతులో నువ్వు నడుస్తున్నావు. శీలమండలపు లోతు గురించి దేవుడు మొట్టమొదటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శీలమండలపు లోతు అని అనగా నూతనమైనటువంటి విధానములో, నూతనముగా రక్షింపబడినటువంటి విధానములో మనిషి పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోనికి మొదలు పెట్టడము ప్రారంభపు క్రైస్తవ ప్రారంభపు దిశ. అయితే జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే శీలమండలపు లోతులో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని యొక్క భయముతో, దేవుని యొక్క జ్ఞానముతో పెరగాలి అని చెప్పేసి ఆశ చెందుతూ ఉంటారు. కానీ వారి యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపబడేటువంటిది ఇంకా పొందలేనటువంటి వారిగా చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఉన్నారు. నాకు తెలిసి నేను నా సంఘంలో నాకు కొన్ని పద్ధతుల ప్రకారము నేను నడిపిస్తూ ఉంటాను. అది ఏంటంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పాస్టర్ గారు దేవుని యొక్క ఆత్మ పూర్ణం చేత, ఇప్పుడు మా ఏసన్న గారు ఉన్నారంటే దీనికి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విధానంలో నడిపిస్తారు. నేను ఆ ప్రిన్సిపల్స్తోనే నేను మాక్సిమం వాక్యాన్ని చెప్తాను, ఆ విధంగానే ఉండాలని చెప్తాను. అలా కాకుండా ఉండేదానికి మనము ఎలాంటి యొక్క అనుభవంలో ఉన్నామనేటువంటి దాని విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. గమనించి చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, చాలామంది క్రైస్తవ జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని యొక్క మహిమ చేత నడిపింపబడేటువంటి బిడ్డలుగాను, ఒక్కొక్కసారి లోకమునకు లోబడిపోయేటువంటి బిడ్డలుగాను జీవించేటువంటి విశ్వాసులను మనం అనేక మందిని చూసుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, వారు దేవుని యొక్క సన్నిధిలో రక్షింపబడినటువంటి వారే కానీ స్టిల్ వాళ్ళు పోరాడుతూ ఉంటారు. దేనితోనంటే సింపుల్ డిజైనర్తో, అంటే లోక సంబంధమైనటువంటి ఆశలతో పోరాటేటువంటి విశ్వాసులను ఈ లోకంలో మనం చూసుకుంటూ ఉంటాం. అంతేకాదు వాళ్ళు రక్షింపబడతారు, రక్షింపబడినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి సెల్ఫిష్నెస్ అనేటువంటిది పోనే పోదు. కారణం ఏమిటంటే ఎవ్రీథింగ్ అబౌట్ ఆ మనిషి కోసమే, అంటే నా కోసమే, నా యొక్క ఇదే, నేనే అనే ఆ సహజ స్వభావము పోదు అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. అంతేకాదు ఒక్కొక్క సందర్భంలో సాటి మనిషిని క్షమించగలిగేటువంటి విశ్వాస జీవితము లేనటువంటి వారిని సంఘములో మనం చూసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నా వరకు నేను ఒక వ్యక్తిని మన సంఘంలోనే ద్వేషిస్తూ ఉన్నట్లయితే, నేను రక్షణ పొందుతూ ఉన్నప్పటికీ కూడా, బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా నా యొక్క విశ్వాస పరిమాణము, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి నడిపింపు జ్ఞానం ఎక్కడ ఉన్నది అని అంటే మోకాళ్ళ లోతులోనే ఉంది. కారణం ఏమిటనంటే ఆ వ్యక్తిని క్షమించగలిగేటువంటి హృదయము నా జీవితంలో లేకపోవటం వల్ల నేను నేను శీలమండలపు లోతు కలిగినటువంటి విశ్వాసిగానే జీవిస్తున్నానని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మీరు అనవచ్చు, మేము రక్షణ పొందాం కదండి, మారుమనిషి పొందాం కదండి, బాప్తిసాలు తీసుకున్నాం కదండి, మాకు ఇంకా ఏం అవసరం అండి అని మీరు అనొచ్చు. కానీ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే
దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాముతో పాటు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయనతో పాటు లోతు అనబడేటువంటి వాయిని వచ్చాడు. కానీ లోతు ఆ యొక్క మందల వారు ఘర్షణ పడుతున్నప్పుడు వారిద్దరు విడిపోవాలనుకుంటున్నప్పుడు లోతు ఏం చూసుకున్నాడంటే అక్కడ పచ్చగాను చక్కటి పంట పొలములు చూసేటువంటి సొదొమ గొమెరాల వైపు చూసుకుని ఆ వైపు వెళ్ళిపోయినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాంకిల్ డీప్ విశ్వాసం కలిగినటువంటి వారు పరిపూర్ణమైనటువంటి హోలీ స్పిరిట్ తో నడిచేటువంటి విశ్వాసి కానే కాదు. ఎందుకు అనేటువంటి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అలాంటి బిలీవర్స్ ని కార్నల్ బిలీవర్స్ అని అంటారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:1-3 మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:3 జాగ్రత్తగా చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:1-3 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే నేను నీతో మాట్లాడలేకపోతున్నాను. ఇది విశ్వాసులతో అపొస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి సహోదరులారా, సహోదరులారా అని ఎవరంటారు? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బాప్తిసం తీసుకుని ఆత్మీయంగా ఎదిగేటువంటి బిడ్డలను క్రీస్తులో సహోదరులు అనబడతారు. అనబడుతున్నటువంటి వారిని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడుతున్నట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎందుకనంటే మీ క్రియలలో కొంత లోపం ఉంది, మీ శేష్టలలో కొంత లోపం ఉంది, మీరు నడిచేటువంటి నడవడికలో కొంత లోపం ఉన్నది అని చెప్పేసి అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, శరీర సంబంధులైన మనుషులే అనియు అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. అంటే యాంకిల్ డీప్ విశ్వాసము కలిగినటువంటి వారు క్రీస్తులో చాలా వరకు పసిబిడ్డలు లాంటి వారు. నెక్స్ట్, మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిరిగి గాని అన్నముతో మిమ్మలను పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఆ పాయింట్ క్యాచ్ చేయండి. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రక్షింపబడినటువంటి వాడు బాప్తిసం తీసుకున్నటువంటి వాడు అనుకుంటాడు, నేను బాప్తిసం తీసుకున్నాను, నాలో ఏమీ లేదు, నేను గొప్ప భక్తుణ్ణి, నా ఇంత విశ్వాసులు లేడు అని నేను చెప్పుకుంటాడు. కానీ వాడి యొక్క విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉన్నది అని అంటే శీలమండలపు విశ్వాసముతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అలాంటి పోల్చేటువంటి వ్యక్తిని ఏమని పోలుస్తూ ఉన్నాడు అని అంటే చూడండి, అమ్మ చదువు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు కారా? గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శరీర సంబంధులు అనబడేటువంటి వారు, శీలమండలపు లోతు అనుభవం కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు కాక వారి యొక్క సొంత ఆలోచనలకు నడుచుకుబడేటువంటి వారు, పరిశుద్ధాత్మ ఆజ్ఞ ఒకవేళ హృదయంలో హెచ్చరిస్తున్నప్పటికీ కూడా దానికి లోబడకుండా వారి యొక్క చిత్తానుసారం నడచబడేటువంటి వారు ఎలాంటి అనుభవం కలిగినారు అంటే శీలమండలపు లోతు కలిగినటువంటి విశ్వాసులు అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నది. కారణం ఏమిటనంటే వారిలో ఏముంటదంటండి? అసూయ ఉంటదంట. వారిలో ఏముంటదంటండి? ఉంటదంట. వారిలో ఏముంటదంటండి? శరీర సంబంధమైనటువంటి ఆశలు ఉంటాయంట. వారు బాప్తిసం తీసుకున్నారు, వారు రక్షింపబడ్డారు దేవునిలో, వారు రక్షింపబడినప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో ఏముంటాయి అనేటువంటి దానిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మోషే అని కూడా జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క దర్శనము పొందినటువంటి వ్యక్తే అయినప్పటికీ దేవుడు ఒక మాట చెప్తాడు, ఇదిగో ఇజ్రాయేలందరినీ విడిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు పరో రాజు దగ్గరికి వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చెప్పినటువంటి విధంగా చేయమనంటే వెంటనే మోషే గారు ఒప్పుకున్నారండి? ఒప్పుకోలేదు. ఒప్పుకోనటువంటి ఆ యొక్క ఆ సమయంలో మోషే యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి ఎలా ఉన్నది అనంటే శీలమండలపు లోతు వరకు ఉన్నటువంటి విశ్వాసమే నడుస్తూ ఉన్నది. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 4:1
17 వరకు చూసుకున్నట్లయితే చదవసరం లేదు, 1-2 వచనాలు చదువు. నిర్గమకాండము 4:1-2 చూసుకున్నట్లయితే ఆయన సాకులు చెప్పడం మొదలు పెట్టాడు. చూడండి ఆ మాట. గట్టిగా చదవాలి. మోషే చిత్తగించుము. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని చెప్పేసి మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ, పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నాకు కాదులే, పక్కడు తగులుతున్నాయి, దేవుని యొక్క హెచ్చరిక నాకు రావటం లేదులే, పక్కవాడికి తగులుతుంది అని సంబరపడిపోయేటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఈ దినాలలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇండివిజువల్ గా నీతో నాతో మనందరితో ఈ దినాన మాట్లాడుతున్నది. నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఏ స్థితిలో ఉన్నది? శీలమండలపు స్థితిలో ఉన్నావా? ఇంకా నీవు పసిబిడ్డలాగానే శరీర కార్యములు, శరీర ఆశలు, శరీర కోరికలు, అసూయ ఆ విధమైనటువంటి జీవితంతో నీ ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అలాంటి విశ్వాస పరిమాణము నీలో ఉన్నట్లయితే నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు జీవితము, నీవు ఎక్కడున్నావు అని అన్నానంటే శీలమండలపు లోతులో ఉన్నావనని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మరలా 4వ వచనం మొదటి భాగానికి రాయా.